Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాణ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక రాబోయే తరాలకి ఒక ఆశని రేకెత్తించే ఒక ప్రభుత్వ పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అది అంతర్జాతీయ విమానాశ్రయానికి. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అవుతున్న తరుణంలో ఏదైతే రాష్ట్రానికి అవసరమో ఆ క్యాపిటల్ ప్రాంతానికి ఏదైతే అవసరమో దానికి ఉన్నట్టు రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపనతో పాటు ఎవరైతే ఆ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారో నిర్మించబోతున్నారో వారితో కలిసి నిన్న ప్రకటించడం జరిగింది. 36 నెలల లోపే దీన్ని చేస్తామని చెప్పి చెప్పడం, ముఖ్యమంత్రి గారు దాన్ని 30 నెలల లోపే చేయాలని ఆయన కోరడం, 25వ సంవత్సరం ఆఖరిలో నవంబర్ డిసెంబర్లో మొదటి విమానాన్ని అక్కడి నుంచి ఎగిరే ఏర్పాటును కూడా చేస్తామనే విషయాన్ని ఆ యాజమాన్యం చెప్పడం అనేది చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఆ ప్రాంత ఉత్తరాంధ్ర ప్రాంత వాసులుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా ఒక బాధ్యతగా పౌరుడిగా ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇది తప్పకుండా ఇది నెరవేరుతుందనే విషయాన్ని మరి ఆశిస్తున్నాం. ఇవంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఇవాటి నుంచే పనులు ప్రారంభమవుతున్నాయి. నిన్న జరిగిన ఆ పండగ లాంటి ఆ వాతావరణాన్ని చూసి అక్కసుతో ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక కడుపు మంట అనే ఒక భాష వాడుక భాషలో ఒక మంటతో ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు కానీ లేదు వాళ్ళకి బొత్తాసు పలుకుతున్న మీడియా సంస్థలు ఉన్న ప్రధానంగా ఈనాడు పత్రిక కానీ మరి అక్కసిని నుంచి అయిన కార్యక్రమం అయిన అరగంటల నుంచే వాళ్ళ తాళ్ళకి అక్కసిని వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. వారితో వారికి ఉన్న వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా మాటల్లో కానీ లేదు రామోజీరావు గారి మరి సొంత సంస్థని ఈటీవీలో జరుగుతున్న వస్తున్న కథానికలు కానీ లేదు ఇవాళ ఉదయాన్నే అవ్వాది నోరని ఒక బ్యాండ్ ఐటమ్ వేసిన ఆ పత్రిక తాలూకా అక్కస్ కానీ ఇందులో అవ్వతుంది. రామోజీరావు గారు అవ్వా నోర ఎస్ మా ముఖ్యమంత్రి గారిది, మా జగన్మోహన్ రెడ్డి గారిది, అది నోటితో ఆయన నోటితోనే చెప్పారు ఈ మాట. అప్పుడు నోటితోనే చెప్పారు, ఇప్పుడు నోటితోనే చెప్తున్నారు. అప్పుడు ప్రజల తాలూకు ఉదయ స్పందనని వాళ్ళ వాళ్ళ బాధని ఆ రోజు జరుగుతున్న అకృత్యాన్ని ఆ రోజు మీతో కలిపి బత్తాసు పడి చంద్రబాబు చేసిన ఘోర కల్ని ఆయన నోటితో చెప్పారు. ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు ఆ ప్రాంత తాలూకు ప్రజల తాలూకా మరి వాళ్ళ ఆలోచనకి వాళ్ళ ఉదయ స్పందనని అదే నోటితో నిన్నటి రోజున కూడా చెప్పడం జరిగింది. వాస్తవాలు పునఃపరిశీలించుకుంటే ఆలోచన చేసుకుంటే రామోజీ గారు ఆలోచన చేయండి, చంద్రబాబుని అడగండి. ఆరు ఎయిర్పోర్ట్కి ఎన్ని ఎకరాలని మీరు భూసేకరణ కోసం పెట్టారు? 12,000 ఎకరాలని భూసేకరణ కావాలి అని చెప్పి మీరు అడగలేదా? 12,000 ఎకరాలకు వచ్చి మీరు ఆ ప్రాంతాలన్నీ సర్వే జరపలేదా? 12,000 ఎకరాలకు వచ్చి మీరు వచ్చి మీ అధికారులు మీ స్నేహితులైన చంద్రబాబు నాయుడు అతని తాలూకా అధికారులు అందరూ ఆ రోజున్న వాళ్ళు వెళ్ళి సర్వే చేయలేదా? ఆ రోజు మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని కోరిన మీదప ఎస్ అవును అది కాదు, 12,000 ఎకరాలు అవసరం లేదు. చెన్నై ఎయిర్పోర్ట్ చూస్తే ఇది ఎంత ఉంది, అలాగే ఇంకో ఎయిర్పోర్ట్ చూస్తే ఇంత ఉంది, ఈ ఎయిర్పోర్ట్ల ఇన్ని ఎకరాలు అక్కర్లేదు, అవసరమైన 2,000 ఎకరాలు ఉంటే సరిపోతుంది అని చెప్పి ఆ రోజు ఆయన పోరాటం చేశాడు. అది వాస్తవం. ఒకవేళ కాదు దౌర్జన్యంగా చేస్తే నేను వచ్చిన తర్వాత మీకు అది ఆ భూమిని తిరిగిస్తానని చెప్పిన మాట వాస్తవం. మా ఆ రోజు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పోరాటమే, ఆ రోజు మీ అందరం చేసిన ఆ పోరాటమే 2,300 ఎకరాలకి దాన్ని కుదించడం అనేది వాస్తవం. అది ఇది కాదా? ఇది మీకు తెలియదా? ఇది వాస్తవం కాదా? ఏంటి మాట్లాడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు.
ఈరోజు రైతులు వచ్చి అక్కడ రైతులు వచ్చి లేదు మాది బలవంతంగా మా భూములు లాక్కున్నారు లేదు మమ్మల్ని మాకు అన్యాయం చేశారని ఏ ఒక్క రైతు నాకు చెప్పాడా మీకు ఏ ఒక్క రైతు అడుగుతున్నారా రైతులందరితో సంప్రదింపులు చేసి రైతులందరితో మాట్లాడి ఏదైతే కోర్టు లిటిగేషన్ ఉన్నాయో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నింటినీ కూడా అధిగమించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత వేడుకగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం ఇది అవసరం ఏంటి నీకు మీ కడుపు మంట దేనికోసం విమానాశ్రయం వస్తే అడిగి అక్కరెద్దా విభజన చట్టంలో ఉన్న విమానాశ్రయం కాదా అది ఓ ఆదరాబాద్ రకం వచ్చి శంకుస్థాపన చేశాను అని అని డప్పికాయలు చెప్పుకుంటున్నావు 2 నెలల ముందు చేసి మరి ఆ విమానాశ్రయం చేస్తే ఆ రోజు పౌర విమాన మంత్రిగా ఉన్న ఆ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆ రోజు ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు అటెండ్ అవ్వలేదు దేనికోసం కారణం ఏంటి నీ పార్టీయే కదా నీ పార్టీ నాయకుడు నీ పార్టీ నీ 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 మంత్రి నీ మంత్రి ఎందుకు దేనికోసం రాలేదు నీ పార్టీ కార్యకర్త ఎందుకు రాలేదు ప్రజల చేతి వచ్చి చతురించబడతారని తిరుగుబాటు వస్తుందని ఎక్కడో కూర్చొని ఇది చేసింది కాదా మీరు ఇది వాస్తవం కాదా ఏం మాట్లాడతారు తప్పిపోయి ఏదో పత్రిక ఉంది కదా ఏదో ఫిట్ చేస్తే చదువుతారు కదా అనుకొని ఏంటి నీకేం కావాలి చెప్పు దీంట్లో క్లారిఫికేషన్ ఏదో చెప్తున్నారు ఏంటి దీన్ని వచ్చి మీరు చెప్పండి ఈ ప్రశ్నకి బదిలేది 800 ఎకరాలు సరిపోద్ది కదా లేకపోతే 1250 ఎకరాలు సరిపోద్ది కదా ఎస్ 2000 అక్కడ ఏమైనా రైతులు వచ్చి మా భూమిని మాకు వెనక్కి ఇచ్చేయండి మీరు 2000 ఎకరాలు అక్కడంటే ఓకే అందరూ హ్యాపీగా ఇచ్చిన తర్వాత ఎవరో ఒక్కరు తప్ప నీ ఒక్కరేనే న్యాయస్థానం ఉందా కోర్టులు ఎక్కడ ఉన్నాయా న్యాయస్థానాలు ఇచ్చావు కదా క్లియర్ చేసుకున్నాం కదా అందరికీ అందరికీ కాంపన్సేషన్ ఇచ్చాం కదా రీహాబిలిటేషన్ కూడా చేశాం కదా నువ్వేమైనా సార్ ఏమైనా నువ్వు దానికి ఆలోచన చేసి చేసావు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఆలోచన కోసం రాజకీయ స్వార్థం కోసం చేస్తాడు తప్ప ప్రజా ప్రయోజనం కోసం ఎప్పుడు ఏం చేసావు చెప్పండి వాళ్ళు అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చి మా 3 జిల్లాలకి ఏదైతే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకి సమ దూరంలో ఉంటున్న ఆ భోగాపురాన్ని మరి సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఈ ప్రభుత్వం ఆమోదించింది దానికి ఉన్న అడ్డు సేపున అడ్డు సన్నిటికున్న ఒకటిగా ఒకటిగా స్థానికంగా మేము ప్రతిరోజు మేము సమావేశాలు పెట్టాం రైతులతో ప్రత్యక్షంగా మేము కూడా మంత్రిగా ప్రాంత మంత్రిగా నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను వాళ్ళతో మాట్లాడాను చేశాను అందరితో ఒప్పించాం మెప్పించాం అన్నీ చేశాం ఏ రోజైనా ఆ రోజుల్లో మీ నాయకులు కానీ లేదా అప్పుడున్న ఆ ప్రాంతం ప్రతినిధిస్తున్న అశోక్ గజరాజ్ కానీ లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఇప్పుడే సమావేశాలు జరిగాయా ఆ రైతులు ఒప్పించిన ప్రయత్నం చేశారా రైతులకు కావాల్సిన అవసరాన్ని మీరు తీర్చారా ఎందుకు చేయలేపారు ఈరోజు జరుగుతున్నప్పటికి వచ్చి మీకు వచ్చి బాధ వచ్చింది కడుపు మంట వచ్చింది అది నోరా అని అడుగుతున్నారు ఎస్ నోరు ఈ ప్రజల తాలూకు స్పందనని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల తాలూకు వాళ్ళ తాలూకు అభిమానాన్ని వాళ్ళ తప్పితే వాళ్ళ బాధని వాళ్ళ ఆవేదనని లేదు వాళ్ళకున్న ఆనందాన్ని ఆయన నోటితో నోటితో చెప్తున్నారు ఆ రోజు ఆ బాధని ఆ ఇబ్బందిని ఆ నోటితో చెప్పారు ఇవాళ ప్రజల తాలూకు ఆనందాన్ని అదే నోటితో చెప్తున్నారు ఇది వాస్తవం నీలాంటి కంపెనీ కాదు చంద్రబాబు నాయుడు లాగా లేకపోతే రామోజులాగా కంపు కొట్టిన మీ నో మీలాంటి కంపెనీ కాదు అయింది స్వచ్ఛతగా ప్రజల తాలూకు అభిప్రాయం చెప్పే ఆయన నోరుది ఆయన వాయస్సు అది ఏంటి ఎందుకు మీకు ఆ ప్రాంతం మీద అంత అంత అక్కసు ఎందుకు అంత అంత బాధ మీకు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటుంటే విశాఖపట్నాన్ని వచ్చే జూడు కాబట్టి వద్దంటారు ఎందుకు వద్దంటావు
దీర్ఘశుద్ధి అంటారు. మీరు ఉద్ధరించింది చెప్పండి, చెప్పండి ఏం మాట్లాడతారో అర్థమవుతు, ఏం చేస్తారో, ఏం చెప్తారో అర్థం మాట్లాడతారో. గంటకు ఒక మాట, గంట గడికి ఒక మాట, మా మాట మార్చుకొని మాట్లాడుతూ. ఎస్, మీ మా ప్రాంతానికి సంబంధించిన ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ నిన్న జరిగిన ఈ పండుగ వంటి వాతావరణంలో జరిగిన భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరగా అది కనెక్షన్ రావాలని, అది రావాలని, దాని ప్రయోజనాలు రావాలని, ఈ రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్రానికి, రాష్ట్ర సంతానికి అభివృద్ధికి అది ఒక మూలస్తంభంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ విషయాన్ని మేము మీ ద్వారా షేర్ చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా, ఆ ప్రాంత ప్రజలు కూడా ఎంతో ఆనందిస్తున్నారు ఈ సమస్యను, ఈ నిన్న జరిగిన ఈ పండుగను చూసి, ఈ శంకుస్థాపన నేను చూసి. దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, ఆ చింతపల్లి నుంచి ఆ సీ కోస్టల్ మత్స్యకారులు ఉన్నారో, వాళ్ళందరి కోసం ఆ ఫ్లోటింగ్ జెట్టిని కూడా నేను వచ్చి దాన్ని కూడా శంకుస్థాపన చేశారు. అది కూడా త్వరలో ప్రారంభమవుతుంది. ఇంకా దాని ఎక్స్పెన్షన్ కూడా అడుగుతున్నారు. దాని అవసరమైతే అది ఫీజిబిలిటీ ఉంటే దాన్ని కూడా మరి ఆలోచన చేసి ముఖ్యమంత్రి ఒప్పిస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి మనం చేస్తున్నాం. ఇంకేమున్నాయో చెప్పండి. ఇంతవరకు వ్యవహారాలు ఏమొచ్చేవి, మా 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 ఏది కమిషన్ కోసం, ఏ పరిశ్రమ ఆయన తీసుకొచ్చాడు బాబు, ఏ పరిశ్రమ మేము వచ్చి చెడగొట్టడం చెప్పనండి. ఏ పరిశ్రమ ఆయన తీసుకొచ్చాడు, మేము ఏ పరిశ్రమ చెడగొట్టడం చెప్పనండి. ఆయన ఏ పరిశ్రమ తీసుకొచ్చాడో ఈ పత్రికలో రాస్తున్నాడు, నాకు అర్థం అవ్వట్లేదు. 3 సంవత్సరాలు ఏమయ్యా, నువ్వు ఏముద్ధరించావయ్యా అంటే ఏంటి, ఈ మూడు సంవత్సరాలు మరి మీరెందుకు దీన్ని ప్రారంభించగా అంటున్నారు. ఈ 3 సంవత్సరాలు నేను అడ్డీన్స్ అన్నింటినీ ఏదైతే దుర్మార్గమైన ఆలోచనతో, వాళ్ళకున్న పలుకుబడితో న్యాయస్థానాలకి నన్ను మరి వాళ్ళు వాద్యాలని అటు నుంచి ఇటు నుంచి తీసుకొస్తున్న అవన్నింటినీ కూడా ఇవాళ మేము అధిగమిస్తున్నాం. వ్యక్తుల తోడు పెట్టి వ్యక్తులు కన్విన్స్ చేస్తాం. ఎస్సీటీలో పెట్టారు దాన్ని, దాన్ని అధిగమించాలి. దానికి కావాల్సిన అన్నింటిని కూడా సస్టైన్ చేస్తూ వాటికి కావాల్సిన ఇవ్వాలి, అవన్నీ ఇచ్చి ఇవన్నీ చేస్తాం. దానికోసం ఈ డిలే అయింది ఇదంతా కూడా. ఇప్పుడు అన్నింటిని ఏ ఒక్కటి కూడా అడ్డు లేకుండా, ఏ ఒక్కటి కూడా ఆటంకం లేకుండా ఇవాళ ఆ కార్యక్రమాన్ని చేస్తాం. అలా అలా ప్రతి అంశాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంటిని పెట్టి ఆ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుదాము రాజకీయ ప్రయోజనం కోసం అనుకుంటే నష్టపోయేది రాష్ట్ర ప్రజలు. అది ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు ఆ నాయకుడికి, ఆ చంద్రబాబు నాయుడికి కానీ, లేదా ఈ రామోజురావు కానీ, ఈ ఈరణ పెద్దకి కానీ. ఎందుకది ఆ రోజు నేను కూడా ఈ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఆ రోజు ఆ ధర్నాకి వెళ్ళాను కదా, నేను కూడా ఉన్నాను కదా అందులో. అది వాస్తవం కదా. 12,000 ఎకరాలు తీసుకుంటానంటే అదేం ధర్మ? మా పోరాటం చేయడం వల్లే అది 2,300 ఎకరాలకి అది వచ్చి వచ్చింది. ఇది వాస్తవం. ఇది ఆ 12,000 ఎకరాలు కానీ చేస్తుంటే ఇప్పటికి వాళ్ళందరూ తిరిగిస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, ఇప్పుడు కూడా ఆ మాట మాది. ఈ 2,300 ఎకరాలు అందరికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని చేస్తాం. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా, ఎవరో ఒకరో ఆరో ఉంటే అది దానికి సంబంధించిన కంపెనీ ఇచ్చాం, అది న్యాయస్థానం తెలుసుకోమన్నాం, అంటే అడ్రస్ తీసాము. దానికి వచ్చి నోరా ఏటా నడుతాను, నేనేట కంపెనీ కాదు, నా ఇది మంచినోరే జగన్మోహన్ రెడ్డి గారిది. ఏంటి నేను అదే అడుగుతున్నాను, ఏంటి 2 నెలల ముందు ఎలక్షన్ రాజకీయాల కోసం ఫౌండేషన్ వేశారు? ఫౌండేషన్ వేస్తే ఏం చేస్తారు? ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు. దానికున్న అడ్డిల్స్ అన్నీ కూడా ఏ విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ లేకపోతే అనుమతులు కానీ ఏమన్నా అనుమతులన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత దానికి వచ్చి టెండర్కి వెళ్తారు. అవి కూడా చేయలేదు. ల్యాండ్ భూసేకరణ జరగలేదు. దానికి కావాల్సిన ఎన్జీటీ అనుమతులు తేలేదు.
పరివారణ సంబంధించిన అనుమతులు తేలేదు. అసలు దానికి మీరు ఎక్కడ నుంచి ఇస్తారో కూడా ఆ రోజు చూడట్లేదు. ఆ ఎప్పుడు కావాల్సిన తాగునీరు మీ వచ్చిన తర్వాత దానికి కావాల్సిన అన్నిటిని కూడా చూసి ఏ టు జెడ్ అన్ని చూసి చేసి చేశాము. రైతు తాలూకు రీఆపరేషన్ చేయలేదు. భూసేకరణ చేసి వాళ్ళకి ఆర్ఎండర్ చేయాలి, ఆర్ఎండర్ని ఏమైనా ఆలోచన చేశారా? వాళ్ళ ఎలాగైపోతాయి ఇవన్నీ? టెండర్కి వెళ్ళిపోతాయంటే ఏది? మరి టెండర్ దేనికోసం వెళ్ళావు నువ్వు? నువ్వు ఎత్తిన స్వార్థం కోసం వెళ్ళలేదా టెండర్కి? ఇది అందుకే అంటాను, ఆవాళ వేసిన ఏదైతే ఫౌండేషన్ ఉందో అది రాజకీయం కోసం వేసింది తప్ప ఆ పలక ఆ ప్రాంత ప్రయోజనాల కోసం మాత్రం కాదు. ఇవాళ వేసిన నిన్న వేసిన శంకుస్థాపన ఏదైతే చేశారో అది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆ ప్రాంత ప్రయోజనాల కోసం, ఆ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక తలమానికగా ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక తలమానిక అది వేసింది. అది రేపు రెండు 2.5 సంవత్సరాల్లో అది ప్రారంభమైన తర్వాత ఆ ప్రాంతం తాలూకు రూపురేఖలే దీనివల్ల మారే మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఎక్కువగా. ఏ ఒక్క హడ్డీలు కూడా లేదు దాంట్లో. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తీరు కోర్టులలో కేసు చేస్తాడు, మరి మరి ఈయన గడిపెక్కుతున్నాడా? చంద్రబాబు ఏం చేస్తాడు? గడ్డి కోసుకుంటున్నాడా, గడిపెక్కుతున్నాడా చెప్పండి. మరి వాళ్ళు ఒప్పించి వాళ్ళు చేసుకోవాల్సిన బాధ్యత లేదా? ఇప్పుడు మేము ఏ రకం చేసుకున్నాం? అసలు ఎందుకు ఎవరైనా న్యాయస్థానం పోతే ఎందుకు పోదినారు? దానికి కారణం ఏంటి? వాళ్ళకున్న హార్ట్ బండ్ ఏంటి? వాళ్ళకున్న పరిస్థితులు ఏంటి? అవి తెలుసుకొని క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలోకి వెళ్తే ఇష్యూ అవగాహన అవుద్ది, దానికి పరిష్కారం వస్తుంది. అసలు ఏది చేయకుండా ఏమి మాట్లాడుకుంటా ఏమి చేయకుండా 12,000 ఎకరాలు అంటే ఏంటిది? అంటే ఒక మండలం మొత్తం ఆడ రీఆపరేషన్ చేసే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రోజు భయభ్రాంతులు చేస్తారు ప్రజల్ని. ఎంత యాజిటేషన్ వచ్చింది అప్పుడు? ఏదైనా విమానాశ్రయం వస్తుందంటే మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలని కోరుకుంటారు తప్ప మాకు ఇది వద్దు 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 అని కోరుకుంటారు. ఇవాళ వద్దంటున్నారు ఎవరు? అది ఈనాడు పత్రిక చంద్రబాబు తప్ప ఏ ఒక్కరైనా వద్దని అనుకుంటున్నారా చెప్పండి? కావాలి కావాలని కోరుకుంటున్నారు ఈ రెండు తప్ప, చంద్రబాబు నాయుడు నోరు, ఈనాడు పత్రిక రాత తప్ప ఇంకేమైనా కోరుకుంటున్నాడా? అందరూ కావాలని కోరుకుంటున్నారు, అది రావాలని కోరుకుంటున్నారు, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు, రాష్ట్రానికి ఇది ఒక ప్రయోజనకారి అని చెప్పి అనుకుంటున్నారు.